పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో NUJ 19వ ద్వైవార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉండేటువంటి జాబ్ ప్రతినిధులు, NUJకు అనుబంధంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాల నాయకులందరూ హాజరవుతున్నారు. మా అధ్యక్షులు చెప్పినట్లు ఈ యొక్క సమావేశాల్లో NUJకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఈ నూతన కార్యవర్గంలో విశాఖకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే NUJలో ఉండేటువంటి పలువురు సీనియర్ నేతలకు విన్నవించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. విశాఖకు తగిన ప్రాధాన్యత ఇస్తాం, NUJలో తగిన గుర్తింపు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అందుచేత ఈ హామీ ఇచ్చినటువంటి NUJ నేతలకు, జాబ్ సీనియర్ నేతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా అధ్యక్షులుగా, జాబ్ యూనిట్ అధ్యక్షులుగా విజయకుమార్ గారు, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా శశి గారు, వీరి నేతృత్వంలో జాప్ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరింత బలోపేతమై సభ్యుల యొక్క సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జర్నలిస్టు అశ్వసనా ఆంధ్రప్రదేశ్ జాప్ 3 జిల్లాలకి బలోపేతం చేస్తున్నాం. కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు మొన్న 2/8 తారీఖుని. ఈ 3 జిల్లాలకి కోఆర్డినేటర్కి ఇచ్చారు. ఈ 3 జిల్లాలకి మెంబర్స్ దగ్గర నుండి అన్ని వెల్ఫేర్ కానీ అన్ని సభ్యులకి చేరడానికి బలోపేతం చేస్తాం. చేసి ఇంకా మెంబర్స్ పెంచడానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కార్డులు కానీ, ఎవ్రీథింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్లు చేయవలసినవి ఇంకా చేస్తామని మేము నిర్ణయించుకోవడం జరిగింది కమిటీలో. NUJ ఎన్నికలు ఈ నెల 24-25 తారీఖులో చండీగఢ్లో జరగనున్నాయి. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి జర్నలిస్ట్ నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా దాదాపు 10 మంది సీనియర్ పాత్రికేయులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆ రోజే ఎన్నికలు నిర్వహించి NUJ కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. విశాఖ జిల్లా జాబ్ మీటింగ్లో కార్యవర్గంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. డి కాశీనాథ్ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశ అనంతరం జరిగే కార్యక్రమాల్లో జిల్లాలో జాబ్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు, జాప్ నాయకులు అయినటువంటి పాత్రి గారు, శశి, బులసుబ్రహ్మణ్యం గారు, మణిశర్మ, ఎల్జీ నాయుడు, సూర్యం గారి నేతృత్వంలో జాబును మరింత బలోపేతం చేసి తీసుకెళ్లేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా పాత్రికేయుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది. ఈ మధ్య జరిగిన మార్పుల్లో జిల్లా కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని కొన్ని మార్పులు తేనుకున్నారు. ఈ నెల 24-25 తేదీల్లో జరిగే జాతీయ ఎన్నికల అనంతరం విశాఖపట్నం జిల్లాలో పాత్రికేయుల సంక్షేమానికి జాబ్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నది. సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మేళ వంటి కార్యక్రమాలని పాత్రికేయుల కోసం చేయడానికి జిల్లా కార్యవర్గం తీర్మానించింది.